కరువు పరిస్థితులను ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు టమాటా రైతులు. చెమటోడ్చి ప్రకృతితో పోరాడిన రైతునికి తగిన ఫలితం లేకుండా పోయింది. ప్రాజెక్టులో నీరు లేక బోరు బావులు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో రైతన్నలకు ఆత్మహత్యలే శరణమయ్యాయి. ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చి రైతులు పంటను పండిస్తున్నారు. తీరా చేతుకొచ్చాక పంటను మార్కెట్కు తరలిస్తే ఆ రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కిలో టమాటా రూపాయి కూడా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్ మాయాజాలంతో రైతుల్ని నిండా ముంచేస్తున్నారు దళారులు. ఒక్కో కూలీ రోజుకు 7 పెట్టెల టమాటా తెంపుతారు, అంటే 140 కిలోలు అన్నమాట. కూలీకి చెల్లించాల్సింది 250 రూపాయలు. మరి కిలో టమాటాకు మాత్రం 1 రూపాయి కూడా రావటం లేదు. దీంతో కూలీలకు కూడా కూలీ చెల్లించలేక తీవ్రంగా నష్టపోతున్నారు టమాటా రైతులు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 4000 ఎకరాల పరిధిలో టమాటాను సాగు చేశారు. గత ఏడాది ఇదే సీజన్లో కిలో టమాటా 30 నుంచి 60 రూపాయల వరకు ధర పలికింది. తాజాగా కూడా ఇదే ధర వస్తుందనుకున్న ఆశతో టమాటాను అధిక మోతాదులో సాగు చేశారు. కానీ పంట కోతకొచ్చే వరకు ధర బాగానే ఉంది. కోత మొదలు కాగానే ఒక్కసారిగా ధర పడిపోయింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున టమాటా మార్కెట్లను ముంచెత్తింది. దీంతో టమాటా ధర కేజీ 75 పైసలు చొప్పున విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. నమ్ముకున్న టమాటా నట్టేట ముంచటంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటటంతో ఆరుతడి పంటల్ని సాగు చేయాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో రబీలో టమాటా సాగు పెరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4000 ఎకరాల్లో టమాటా సాగు చేయడం అన్నది ఓరికాదు. టమాటా, బీరకాయ, బెండకాయ వేసుకోమన్నారు. ఇక మా దగ్గర రైతులు ఎట్లా అంటే, మాకు టమాటా అందుబాటులో ఉంటుంది, మార్కెట్లు దగ్గర ఉంటాయని చెప్పి మేము టమాటానే వాడతాం. గత 22 ఏళ్ళ నుంచి మదనపల్లి ఎట్లనో మాక్లూరు అనేది అట్లా ఉండే. ఇంతకుముందు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మా జిల్లాకి. అటువంటిది ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ కాదు కదా, గోడ లేకుండా కూడా పరేషణ రైతులు ఇబ్బందికరంలో ఉన్నారు. దీన్ని ఇందనే ప్రభుత్వం స్పందించి మా పెట్టిన రైతులకు ఏదైనా నష్టపరిహారం చెల్లించగలరని మేము కోరుతున్నాం. వేద్దని చెప్పారు, కూరగాయలు పెట్టమన్నారు. కూరగాయలు పెడితే ఎంత నష్టపోతున్నాము, రేట్లు లేవు, ఏం లేవు, చాలా కష్టమవుతున్నది. దీంతో ఒక్కసారిగా టమాటాకు డిమాండ్ తగ్గటంతో ధరలు పతనమయ్యాయి. పుండు మీద కారం చల్లినట్లు మదనపల్లి నుంచి భారీగా టమాటా రావడంతో ధరలు మరింత దిగజారాయి. 2 ఏళ్లుగా జిల్లాను పీడిస్తున్న కరువు పరిస్థితుల్ని సైతం ఎదుర్కొని టమాటాను పండిస్తే రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర దొరక్క గిరగిలా కొట్టుకుంటున్నాడు. గత ఏడాది ఆశ చూపించిన ధర ఈసారి పగబట్టినట్లు చేయటంతో టమాటాను నమ్ముకున్న రైతులకు నిమ్మ తిరిగిపోయే పరిస్థితులు తలెత్తాయి. గిట్టుబాటు ధర రాక పండించిన పంటను కొయ్యలేక పొలంలోనే వదిలేస్తున్నారు. ఉరి డబ్బులు కూడా టమాటా రైతుకు దొరకని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నేతలు.